ఏలూరు జిల్లా జీలుగుమిల్లు మండల కేంద్రంలో ఉన్న సిటిఆర్ఐ వద్ద రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటిఆర్ఐ డైరెక్టర్ డి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పొగాకు పంటతో పాటు వేరుశనగ, పసుపు పంట, మిర్చి పంట, మినప, పెసర అంతర పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు తమ సంస్థ ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. 25 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ మధ్యకాలంలో ఈ 6 రోజుల వ్యవధిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ ఏంటంటే కిసాన్ భాగీదారి ప్రధాన ప్రాథమికత హమారీ అంటే కిసాన్ రైతుల ప్రాధాన్యమే, రైతుల భాగస్వామ్యమే మా ప్రాధాన్యత అని చెప్పే ఒక ఉద్దేశంతో కొన్ని ప్రోగ్రాంలు లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఏ మ్యాండేట్ ఉన్న క్రాప్ మనం టొబాకు మీద డీల్ చేస్తుంటాం కదా, మనం టొబాకు సంబంధించిన కొన్ని రకాలైన వ్యవసాయదారులకు కొన్ని ఏ విధంగా భాగస్వామ్యం అవ్వబోతున్నాం మనం, ఎస్సీ ఎస్పీలు అనుకోండి, టీఎస్పీలు అనుకోండి, మామూలు జనరల్ రైతులు అనుకోండి అందరూ. ఇప్పుడు ఈ రోజు చేస్తున్న ఏంటంటే క్రాప్ డైవర్సిఫికేషన్, వివిధీకరణ అంటే మనం ఉన్న పంటలలో పొగాకులో వివిధీకరణను ఎలా తీసుకురావాలి, ఏమేమి పంటల వల్ల భూమికి ఎలా సారం పెరుగుతుంది, రైతులకు ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది, ప్లస్ చేస్తున్న పనుల్లో మనం ఏ విధంగా ఖర్చులు తగ్గించుకోవాలి, దాని తద్వారా వచ్చే ఆదాయాన్ని ఎలా పెంపొందించగలం, ఈ 4 పాయింట్ల ముఖ్య ఉద్దేశంతో మనం ప్రతి కార్యక్రమం చేస్తుంటాం. ఇప్పుడు భూస్వారం గురించి ఆల్రెడీ అది ఉంది, గ్రీన్ మాన్యూరింగ్ అంటే ఇలా సమయం లాంటిది ఒకటి చేసి భూసారాన్ని ఎలా పెంచుకోవాలి మనం, అంటే ఈ క్రాప్ వేసేస్తే పంట వేసేకంటే ముందు ఖరీఫ్లో వర్షాకాలంలో వేసి ఒక 45-50 రోజులు చేయడం వల్ల మనకు భూమిలో నత్రజని శాతం పెరిగిపోయి తర్వాత తద్వారా వేసే పంటలకు మంచి భూసారాన్ని ఇచ్చే ఉంటుంది, భూమి యొక్క ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మీకు అందరికీ తెలుసు భూమి ఆరోగ్యం పెంచితే మొక్కల ఆరోగ్యం పెరుగుతుంది, మొక్కల ఆరోగ్యం పెరిగితే అంటే పొగాకు ద్వారా కాదు మిగతా పంటలు కూడా వేస్తే దానివల్ల వచ్చే ఏవైతే వ్యవసాయ ఉత్పత్తులు ఉంటాయో అవి దాంట్లో వల్ల మన మనుషుల ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అంద అల్టిమేట్ కావాల్సిందంటే అందరి హెల్త్, ఇంక్లూసివ్ హెల్త్ అనేది సాయిల్ హెల్త్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. సాయిల్ హెల్త్ అంటే భూసారం, భూమి యొక్క ఆరోగ్యము, తద్వారా వచ్చే మొక్కల ఆరోగ్యం, తద్వారా ఆరోగ్యం అంటే ఒక్క ఓన్లీ మనం ఎంతసేపు న్యూట్రిషన్ ఇస్తేనే ఆరోగ్యం అన్నారు. ఆరోగ్యం అంటే దానికి భూస్వారంలో ఉన్న వివిధ రకాలైన ఏదైతే ప్రాపర్టీస్ ఉంటో ఆ ప్రాపర్టీస్ అన్నింటినీ మనం ఇంప్రూవ్ చేయాలి. ఫిజికల్ ప్రాపర్టీస్, బయాలజికల్ ప్రాపర్టీస్, దానిలో జీవరాశులు ఉంటాయి సాయిల్లో మనకు కనబడని, నేకెడానికి కనబడని జీవరాశులను కూడా ఏ విధంగా మనం పెంపొందించాలంటే ఈ పచ్చిరెట్ట వేయడం వల్ల పెరిగిపోతుంది. దాని ద్వారా న్యూట్రియంట్ సైక్లింగ్, న్యూట్రియంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా అవైలబుల్ అవుతుంది, మొక్కలకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇది ఒకటి చేస్తాము. అలాగే మనం వివిధీకరణ ప్రాసెస్లో టర్మరిక్ అని చేస్తున్నాము. మీరు కావాలంటే ఒక ఇది మీటింగ్ తర్వాత మీరు చూడవచ్చు ఇక్కడ మూంపల్లి అంటే గ్రౌండ్ నట్, వేరుశనగకాయలు ఉంటాయి. టొబాకో హార్వెస్టింగ్ అంటే ఫైనల్గా ఒక 3-4 హార్వెస్టింగ్ పొట్టలు అయిపోయిన తర్వాత అదే అదే భూమిలో చాలా మధ్య గ్రౌండ్ నట్ మనం నాటుకోగలిగితే అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. అడిషనల్ ఇన్కమ్ ఎందుకంటే ఇరిగేషన్ అనేది టొబాకోకి ఇస్తున్నాము, అదే ఇరిగేషన్ వాటర్ వల్ల మనకు గ్రౌండ్ నట్ కూడా పెరుగుతుంది. సో ఈ ఇలా చేయడం వల్ల రైతుకు ఆదాయం పెరగడంతో పాటు మనం వేసే గ్రౌండ్ నట్ వల్ల ఏమైతే గ్రౌండ్ నట్ కూడా లెగ్యూమ్ క్రాప్, మీకు తెలిసిన నత్రజని ఏ విధంగా సంక్రమిస్తుంది సాయిల్ అనేది, లెగ్యూమ్ క్రాప్స్ వేసుకుంటే భూసారం పెరుగుతుంది. అలాగే దాని ద్వారా వచ్చే లీఫ్ ఏదైతే లీఫ్ ఫాల్ ఉంటుందో దాని ద్వారా కూడా మనకు సాయిల్లో ఇంప్రూవ్మెంట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది.